ये कांग्रेस वाले जरा कान खोलकर सुन लो, ये मोदी संविधान मेरे लिए मेरा धर्म ग्रंथ है, मेरी सरकार चलाने के लिए मेरा धर्म ग्रंथ है। और तुम्हें तो मालूम नहीं है, जब भारत के संविधान को 60 साल हुए, इस देश में अकेला मैं मुख्यमंत्री था, अकेला गुजरात का मुख्यमंत्री था जिसने संविधान के 60 साल का उत्सव मनाया था। मैंने सुरेंद्रनगर में हाथी के ऊपर हमारे संविधान को रखा था और संविधान का सम्मान करते हुए जुलूस निकाला था, और उस राज्य का मुख्यमंत्री हाथी पर नहीं बैठा था, संविधान हाथी पर बैठा था और मोदी पैदल चल रहा था ताकि संविधान का सम्मान हो। మిత్రులారా, నేను కాంగ్రెస్ వాళ్ళకు సవాల్ చేస్తున్నాను, మీరు కాచుకోండి, వినండి. చెవులుంటే ఈ రోజు ఈ రాజ్యాంగం అంటే ఇది ఒక పవిత్ర గ్రంథంగా భావించే నేను, ఆనాడు దేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి గుజరాత్ గా నేను, ఆనాడు 60 సంవత్సరాల రాజ్యాంగం రచించినటువంటి సందర్భంగా ఒక గొప్ప పండుగగా వైభవంగా ఉత్సవాలు గుజరాత్ లో నిర్వహిస్తే ఏనుగు మీద ఊరేగింపు, ఏను ముఖ్యమంత్రిగా మోదీగా నేను ఊరేగింపులో ఆ ఏనుగు మీద కూర్చొని ఊరేగించలేదు. ఆ పవిత్రమైన గ్రంథాన్ని ఏనుగు మీద కూర్చోబెట్టి ఊరేగించి నేను కాలి నడకన భారీ ఊరేగింపు నిర్వహించి ఆ పవిత్ర గ్రంథాన్ని గౌరవించినటువంటి వ్యక్తిని, ఆ రాజ్యాంగం అంటే అది పవిత్ర గ్రంథంగా భావించే నేను, ఇది మోదీ అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ తెలుసుకోవాల్సిన నేను కోరుతా ఉన్నాను. సాథియో, మేరా సమర్పణ దేశ్ కే సంవిధాన్ కే శబ్దో కే ప్రతి, దేశ్ కీ సంవిధాన్ కీ భావనాఓ కే ప్రతి. 2014 మే దేశ్ నే ముజే చున్ కర్ కే సంసద్ మే భేజా, ఔర్ జబ్ మే పెహ్లే దిన్ సంసద్ మే గయా తో సంవిధాన్ కా ప్రతిబింబ హమారే దేశ్ కీ సంసద్ హోతీ హై, ఔర్ పెహ్లే హీ జా కర్ కే మేనే సంసద్ కే సామ్నే సర్ ఝుకాయా, అప్నా మాథా టేకా, బాద్ మే మేనే కదమ్ పార్లమెంట్ పే రఖా థా, క్యోంకి సంవిధాన్ కే లియే హమ్ సమర్పిత హై. మిత్రులారా, రాజ్యాంగం పట్ల మాకున్నటువంటి గౌరవాన్ని మీరు శంకించాల్సిన అవసరం లేదు. నా జీవితం అంతా కూడా ఈ దేశం కోసము, ఈ ధర్మం కోసము, ఈ యొక్క రాజ్యాంగం కోసము సమర్పించిన వ్యక్తిని నేను. మొదటిసారిగా పార్లమెంట్ సభ్యునిగా నేను గెలిస్తే ఆనాడు నాకు రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని వెలిపించడానికి పార్లమెంట్ లో మొదటి అడుగు పెట్టినప్పుడు నేను ఆ పార్లమెంట్ ఆ భవనం ముందు మోకరిల్ని నమస్కరించి ఆ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఆ పవిత్రమైనటువంటి పార్లమెంట్ భవనాన్ని గౌరవించి ఏ రకంగా నేను పార్లమెంట్ సభ్యునిగా కొనసాగానో మీరందరూ కూడా తెలిసినటువంటి విషయమే. 2019 में जब आपने मुझे दूसरी बार प्रधानमंत्री बनने का अवसर दिया और जब मुझे एनडीए ने अपना नेता चुना, तो कार्यभार संभालने से पहले मैंने पार्लियामेंट के सेंट्रल हॉल में संविधान की किताब ला करके रखी थी। पहले मैंने जाकर के संविधान के सामने मारा माथा टेका, जैसे आप गीता रामायण महाभारत के सामने टेकते हो, जैसे कुरान बाइबल के सामने रखते हो, मैंने संविधान के सामने अपना माथा टेका। उसके बाद 2019 में कार्यभार संभालने के लिए मैंने अपना भाषण दिया था। ये मोदी का संविधान के प्रति समर्पण है। మిత్రులారా, 2019లో రెండవసారి మీ యొక్క సమర్థనతోని ప్రధానమంత్రిగా నేను ఎన్నికైన తర్వాత, ఎన్డీఏ నేతగా ఎన్నిక తర్వాత నేను నా బాధ్యతలు స్వీకరించే మొదటు ఆ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆ పవిత్రమైనటువంటి ఆ గ్రంథము, ఆ రాజ్యాంగాన్ని ఆ సెంట్రల్ హాల్లో ప్రవేశపెట్టి ఆ సెంట్రల్ హాల్ ఆ పవిత్ర గ్రంథం ముందు నేను ఏ రకంగా ఆ యొక్క గ్రంథాన్ని ఒక పవిత్ర గ్రంథంగా, ఏ రకంగా ఇవాళ భగవద్గీతగా, ఖురాన్గా, బైబిల్గా,
అన్ని వర్గాలు ఏ రకంగా పవిత్ర గ్రంథాలుగా భావిస్తాయో నేను సైతం కూడా ఈ రాజ్యాంగం కూడా అంతే పవిత్ర గ్రంథంగా భావించి ఆ రామాయణ మహారథం మహాభారత లాంటి గ్రంథాలుగా స్వీకరించి నేను ఆ రకంగా పార్లమెంట్లో ఆ రకంగా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటి ఉపన్యాసం చేశారు. ఇవాళ మోదీ గారిని రాజ్యాంగం పట్ల శంకించేటువంటి ఈ శక్తులు వ్యక్తులు ఈ దేశ పట్ల వారికి ఉన్నటువంటి కట్టుబడి చిత్తశుద్ధి ఏమిటో దేశ ప్రజలు గమనిస్తున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏ సత్తా భూఖ్ మే డుబావా ఏ షాహీ పరివార్ కాంగ్రెస్ పార్టీ కే సంవిధాన్ కో దేశ కా సంవిధాన్ ఛోడో కాంగ్రెస్ పార్టీ కే సంవిధాన్ కో భీ మాన్నే కో తయార్ నహీ హై ఉస్కో భీ ఉన్హోనే డస్ట్బిన్ మే డాల్ దియా హై. సీతారాం కేసరీ కాంగ్రెస్ పార్టీ కే అధ్యక్ష థే రాతో రాత్ ఉన్కో బాత్రూమ్ మే బంద్ కర్ దియా గయా ఉఠా కర్కే ఫుట్పాత్ పర్ ఫేంక్ దియా ఔర్ సంవిధాన్ కీ పర్వాహ్ కియే బినా కాంగ్రెస్ పార్టీ పర్ యే షాహీ పరివార్ నే కబ్జా కర్ లియా. సాజా దేశ్ జరా బోల్నే సే పహలే 50 బార్ సోచనా శురూ కరో.